వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు అందరూ హాల్లో కూర్చొని ఉన్నాం. బెడ్రూమ్లోకి పోతానికి భయపడతాను రేపు రమ్మని పిలవడానికి. ముందు వాళ్ళ అక్క పోయింది, అటే పోయింది, వాళ్ళ అన్న పోయిండు, అటే పోయిండు, కాసేపటికి నేను పోయినా, నేను అటే పోయినా. తర్వాత వాళ్ళ మామయ్య వచ్చిండు, పాప వాళ్ళ మామయ్య వచ్చి ఒకటే మాట అన్నాడు, సార్ సార్ అని పిలుచుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మా అత్తమ్మ బాగలేకపోతే ఆయన అప్పటికి 2 ఇయర్స్ నుంచి మా ఇంటికి వచ్చిపోతూ ఉండేది మా అల్లుడు వాళ్ళ నాన్న. వాళ్ళు కూడా డాక్టర్లు? ఆయన డాక్టరే, ఆయన సర్జను. అట్లనే ఆయన మా ఫ్యామిలీని చూసి ఇక్కడ పాప నచ్చి మా ఫ్యామిలీ నచ్చి ఆయనే అడిగిండు అన్నట్టు. ఆయన లోపలికి వచ్చి ఒకటే మాట చెప్పిండు, సార్ ఇప్పుడు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి, మీరు పంపించండి, ఆ తర్వాత పాపకు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండనియండి, మా ఇంట్లోనే ఉండాలని మేము డిమాండ్ చేయము, తను ఎక్కడ ఉంటా అంటే అక్కడ ఉండనియండి, సరే అని అప్పుడు బయటకు వచ్చాడు. వచ్చినాక నా బిడ్డను చేతిలో పెడతా అంటే, నా బిడ్డ వాళ్ళ నాన్న చెవులో చెప్పింది కదా నాన్న, ఇక ఇప్పుడు పోయి పండుకున్న రేపు వస్తా కదా, ఇక మళ్ళీ పోను అని అన్నది. ఏ పోకు బిడ్డ అని చెప్పిండు. మళ్ళీ అటు పోయిన బిడ్డ ఇటు రాలే, మళ్ళీ ఇక రాలే. అంత బాగా చూసుకుంటారు వాళ్ళ అత్తమ్మ, ఆమె అయితే ఇప్పటికీ ముద్దలు తినిపిస్తుంది బాగా అంటే బాగా. వాళ్ళ మామయ్య డాక్టర్ కదా, ఈమెకి ఇంత ఏమన్నా అయిందంటే ఆయన పక్కనే కూర్చుంటాడు బాగంటే బాగా. బేటా బేటా మంచి దిగారు, బేటా బిడ్డకు బాగా కష్టం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది, దానికి ఏ టెన్షన్ ఇవ్వరు వాళ్ళు, తీసుకోరు. ఏదన్నా ఉంటే ఐదు బాధపడితే ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడతారు. కానీ జోరుగా మాట్లాడుతుంది, మాట్లాడుతుంది అంటే మాటకు ఆమె మాటకు సంబంధమే లేదు ఇంకెక్కువ నాకంటే. మనమంతా మనం ఒక్కలిక మాట్లాడుకుంటాం అంటే అది ఏడేండ్లప్పటి నుంచి కదా అక్క, ఈ ఇంట్లో మేము అనుభవించుడు ఈ నాలుగు గోడల మధ్య చూసిందా, ఎవరన్నా కొడుతుంటే గానీ ఎవరినన్నా కొడుతుంటే గానీ ఇట్లా అంటారు కదా, మస్తు సెటిల్మెంట్లు నడుస్తాయి వాళ్ళ తాట మస్తు. ఒక్కసారి వాళ్ళ నాన్న ఎవరినో కొడతా ఉంటే చూసినా అని చెప్పితే, ఎత్తుకొని కొట్టిండు మన ఆయన నన్ను ఎత్తుకొని కొట్టిండు అని ఇట్లా చెప్తే ఇన్న నేను. అదే అదే ఒక్కసారి చూపెట్టు నాన్న అంటే ఎప్పుడో చూపెట్టిండు. అన్నైనా ఎవరిని కొడతాడు అంటే అన్న పేరు పెట్టి ఎవరో కబ్జా పెట్టుకుంటారు. ఇప్పుడు బయట కొండమురళి కబ్జాలు అని అంటే అది కొండమురళి పెట్టిన కబ్జాలు కాదు, మనకు తెలియకుండా మన పేరు వాడుకొని ఎవరో కబ్జాలు పెట్టుకుంటే, ఇప్పుడు 100 మంది కబ్జా పెడితే 100 మంది కొండమురళి దగ్గరికి రాలేరు కదక్క, ఎవరో కొంతమంది దారి దొరుకుతుంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి నాలుగు దాన్ని వాళ్ళది వాళ్ళకి ఇచ్చారా బాబు, నా పేరు పెట్టి నువ్వు కబ్జా పెట్టి నన్ను ఎందుకు బదనం చేస్తానని వాళ్ళది వానికి ఇప్పిస్తాడు. అట్లా వచ్చిన వాళ్ళే మాత్రం 100% న్యాయం జరుగుతుంది. ఈయన ఎక్కడ కబ్జా పెట్టాడు, కబ్జా పెట్టిన వాళ్ళని ఊరుకోడు. అది ఇప్పుడు అక్క ఈయన ఏస్తున్నారు, ఈయన కేసులు అంటారు అన్న మీద శురువాద నుండే 15 కేసులు 16 కేసులు ఇట్లా మాట్లాడతారు కదా. ఫస్ట్ టైం పోలీస్ కేసు మీ మీద ఎప్పుడన్నా పెట్టినరా? నీ మీద ఇట్లా పెట్టినరా? పెట్టిను. నేను నువ్వెవరిని కొట్టినావు అక్క? నేను కొట్టలే, ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాం మేము.